సెక్రటరీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ తరఫున ఆయన వేసిన దాంట్లో ఏం వేశాడంటే నో సెంట్రల్ ఫండింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ కాస్ట్ ఇంకర్డ్ బిఫోర్ 1/4/14. అంటే ఇది 1 ఏప్రిల్ 14 ముందు మీరు పెట్టిన డబ్బు 1 రూపాయి కూడా ఇవ్వం. కాస్ట్ ఎస్కలేషన్ బియాండ్ ద కాస్ట్ ఆఫ్ 1/4/2014 డ్యూ టు చేంజ్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఆర్ ప్రైస్ విల్ నాట్ బి ఫండెడ్ బై ది సెంటర్. ఇంత క్లియర్గా రామచంద్రరావు కేసులో వాళ్ళు పట్టుకొచ్చి కౌంటర్ ఎఫిడేవిట్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వెంటనే చెప్పొద్దండి, ఎక్కడ చెప్పావా ఈ డబ్బు ఇవ్వమని మాతో ఎప్పుడన్నావు నువ్వు? వాళ్ళు ఏమంటున్నారు, దానికి ఒప్పుకునే నువ్వు తీసుకున్నావు ఇది పోలవరం. నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు ఇచ్చేద్దాం, వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి ఇచ్చేద్దామని నీతి ఆయోగ్ రికార్డ్ చేశారు. 1/4/2014 నాటి రేట్లు ఇస్తే చాలని వాళ్ళు అంటున్నారు ఇచ్చేద్దామని వాళ్ళు రికార్డ్ చేశారు. వీళ్ళు మళ్ళీ కోర్టులో వేశారు, వీళ్ళు చెప్పొద్దా వెంటనే? దానికి ఏదో రామచంద్రరావు ఎప్పుడు ఇలాగ మాట్లాడు, పోలవరం ఇతనికి ఇష్టం లేదు, మేము కట్టడం ఇష్టం లేదు అని ఒక మంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మాట్లాడటం, దాంట్లో వేయండి, ఇదే విషయాలు ఆ కోర్టులో వేయండి. ఇది తప్పని చెప్పండి, లేకపోతే ఇది రైట్ అని చెప్పండి, లేకపోతే ఈ కేసు వేసిన పోలవరం మీద వేసిన రామచంద్రరావు అనేవాడికి వేరే ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసు కొట్టేయండి అని పెట్టండి. ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం మీకు ఏదో ఉపకారం చేద్దాం అనుకుంటే మీకు దీనివల్ల ఉపకారం ఏదో అపకారం ఏముంది? ఇప్పుడు ఇద్దరికి పట్టం లేదు, మోడీ గారిని తిట్టుకుంటూనే తిరుగుతున్నారు. ఎస్, ఇది ఎప్పుడు అనలేదు. అదే ఖర్చు మేము పెట్టుకోవడం ఏంటి? 2014 లాంటి డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి? ఎంత అయితే అంత ఖర్చు పెట్టి కడతామన్నది ఆ రోజు మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పండి. తర్వాత మే 1వ తారీఖున కేబినెట్ మీట్ అయ్యి అప్పటి కేబినెట్ ఎస్కరేజ్ క్లియర్గా చెప్పారు, పెరిగిపోతున్న ధరల దృష్ట్యా ఎంత రేట్ అయితే పెరుగుతుందో అంత రేటు మనమే పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పాలి అని తీర్మానం చేశారు. చెప్పండి ఇవన్నీ, ఇవన్నీ పట్టుకెళ్ళి రామచంద్రరావు ఎప్పుడెప్పుడో వేశాడు ఆయన. ఇలా ఉన్నాయి తీర్మానాలు, ఇలా ఉండగా వీళ్ళు ఎలా ఆపగలరని దాన్ని మీ మీ అడ్వాంటేజ్ వాడుకోండి. చంద్రబాబు గారు ఎప్పుడు చెప్తుంటారు కదా, ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు దాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవటం అనేదే టాలెంట్, అదే నా దగ్గర ఉందని ఆయన ఎప్పుడు చెప్తుంటాడు. ఇది అనుకూలంగా మార్చుకోకుండా ఈ పోలవరం విషయంలో ఏం మాట్లాడతారు మీరు, ఎందుకు మాట్లాడతారు? కోర్టులో ఉన్నటువంటి కేసులో కోర్టులో మాట్లాడాలి. మీ ప్రత్యర్థే మీకు సాయం చేయక తప్పని పరిస్థితి వచ్చింది పోలవరం కాబట్టి. అయినా మీరు కాంగ్రెస్ ఇప్పుడు ఒకటయ్యారు, ఎందుకు మీరు ఇలాగా మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఈ ఇష్యూలో వెంటనే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఎస్, నేను ఎప్పుడు ఈ కేసు వేయకముందే చెప్పాను, మీరు మీరే కేసు వేయించండి అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి. మీరే ఎవడో నాలాంటి వాడి చేత పబ్లిక్ ఇంట్రెస్ట్ వేయించండి, వేయించి దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోండి. ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు? మోడీ అంత దుర్మార్గుడు లేడు అనేటువంటి మాట మీరే చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసిందని మీరే చెప్తున్నారు. అదే మాట వేరే మనిషి అంటే నువ్వు దుర్మార్గుడివి నీకేం తెలియదని మీరే అంటున్నారు. పోలవరం విషయంలో మాత్రం మీ నెగ్లిజెన్స్ని ఈ రాష్ట్ర ప్రజలు క్షమించరు. మీరు రేపు అధికారంలో వస్తారా రారా అన్న విషయాల్లో నేను అనడం, కానీ పోలవరం విషయంలో మీరు మాట్లాడిన ప్రతీది కూడా ప్రజల కోసం మాట్లాడారు తప్ప నిజంగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేటువంటి విషయంలో మాట్లాడలేదేమో అన్నది నా అనుమానం, నా అనుమానం మాత్రమే. నాది ఇది అనుమానం అని చెప్పి ప్రూవ్ చేయవలసినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. నేనేమి వీడి కెపాసిటీ ఎంత, వీడి స్థాయి ఎంత, వీడొచ్చి గవర్నమెంట్ని ఛాలెంజ్ చేస్తే మేము సమాధానం చెప్పాలంటే నేను గవర్నమెంట్లో మంత్రులను లేకపోతే చీఫ్ ఇంజనీర్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరిని పిలవట్లే. మీరు ఎవరినో ఒకరిని గవర్నమెంట్ తరఫున పంపించండి, ఏ స్థాయి అయినా సరే నేను సిద్ధంగా ఉన్నాను. నేను నాకు ఆ ఏరియా వాడిని కాబట్టి అక్కడ పనిచేసిన ఇంజనీర్లు మీ ఇప్పటికీ మీతో పనిచేస్తున్న ప్రతి ఒక్కడు నాతో టచ్లో ఉన్నాడు. జరిగిన అనర్థాలన్నీ నాకు ఎప్పటికప్పుడు చెప్తుంటారు సార్, దారుణం చేయండి ఏంటంటే నాకు చెప్తే నేనేం చేయనంటే ఎవడో ఒకటితో చెప్పుకోవాలి కదా, కనీసం మా పేరున్న బయటికి రానివ్వండి ఉంచుతామని చెప్తున్నాను. ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు చాలా దారుణం అయిపోతుంది, చాలా అన్యాయం అండి అని చెప్పి చెప్తుంటే నేనేదో ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా ఇలా అంటున్నారు ఏంటి దీని సంగతి చూడండి, నేను వస్తాను ఒకసారి ఇవన్నీ తప్పని చెప్పిస్తున్నాను అడిగాను. ఎక్కడ దానికి కూడా ఇప్పటివరకు ఏం దొరకలేదు. నిన్న వెళ్ళి ఆయన 2020కి ఇస్తామంటున్నారు, 2020 కూడా జరగదు. ఇప్పుడు కూడా ఎందుకు ఒక తప్పు చెప్పవలసిన అవసరం వచ్చింది? కేంద్రం రెడీగా ఉంది కదా, తోసేయండి దాని మీద. వాళ్ళు డబ్బు ఇవ్వలేదు కాబట్టి మేము కట్టలేదు, ఇక నుంచి ప్రభుత్వం మారుతుంది తీసుకుని వెంటనే కడతాం అలా చెప్పడానికి అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఇప్పుడు కూడా 2020కి కట్టేస్తాం. అసలు కట్టాలంటే మొట్టమొదటి ఇలా డ్యాము లేచిందంటే ఇలా మొత్తం మునిగిపోతుంది. ఈ మునిగిపోయే వాళ్ళకి డబ్బు ఇవ్వకుండా ఈ డ్యాము లేవడానికి వీల్లేదన్నది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. 6 నెలల ముందు వీళ్ళందరూ క్లియర్ అయితే తప్ప ఈ డ్యామ్ కట్టి నీరు ఆపడానికి వీలు లేదు. ఎవరన్నా క్లియర్ చేశారా?
అక్కడ ముంపు ప్రాంతాల వాళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపించారా? ఎంత మునిగిపోతుంది కాఫర్ డ్యామ్ పోయి, కాఫర్ డ్యామే, కాఫర్ డ్యామ్ వల్ల ఎంత మునిగిపోతుంది? ఎంతమంది ప్రజలు నిర్వాసితులు కాబోతున్నారు? వాళ్ళకి పేమెంట్ ఇవ్వడానికి డబ్బు మీరు ఇస్తారా? కేంద్రం ఇస్తుందా? కేంద్రం ఇవ్వనంటుంది. మీరు 30,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? వీటన్నింటినీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కలిగిన వ్యక్తులు అరుణ్ కుమార్ మాట్లాడండి. అరుణ్ కుమార్ యాదవా మాట్లాడడం మాట్లాడు దుర్మార్గుడు, వీడు సన్నాసి, ఇవి ఇదా ఈ సమాధానాలు? పోనీ ఎలక్షన్ల ముందైతే అనుకోవచ్చు ఓట్లు అవ్వడం దెబ్బతగుతున్నాము అని. ఎలక్షన్ అయిపోయింది, పోలింగ్ అయిపోయింది, రిజర్వ్ అయిపోయింది, జడ్జిమెంట్ రిజర్వ్డ్. 23వ తారీఖు వచ్చే రిజర్వ్ జడ్జిమెంట్ అప్పుడు మాట్లాడు. ఇది రెండో ఇష్యూ. మూడో ఇష్యూ, ఈ మధ్య కొత్తగా ఒకటి నాకు అర్థం కాదు, ఏంటంటే చీఫ్ సెక్రటరీ వర్సెస్ చీఫ్ మినిస్టర్. ఇది నాకు ఎందుకు, నా ఎలక్షన్ 2009లో నేను ఎలక్షన్ ఉన్నప్పుడు సడన్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు పెట్టిన ఫిర్యాదు మేరకి మా జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీని, మా డిఐజీని ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేసేసి ఏబి వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు ఎవరైతే ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారో ఈయన్ని తీసుకొచ్చి మా డిఐజీగా వేశారు. 2009 నాటి పరిస్థితులు మీకు తెలుసు. నన్ను ఎలాగైనా సరే ఎలక్ట్ అవ్వకుండా చూడాలనేటువంటిది చాలా, ఎవరైతే నా శత్రువులు ఉన్నారో వాళ్ళు, నేను కుట్రన్ను న్యాచురల్గా శత్రువులు నన్ను కొట్టడానికి చూస్తాను. ఇద్దరు సినిమా యాక్టర్లు తీసుకొచ్చి పెట్టారు. ఎప్పుడు అది జరగల భారతదేశంలో నాకు తెలిసి, అక్కడ ఇద్దరు హీరోలు, ఇద్దరులో ఒక ఆయనేమో అప్పటికే కేంద్ర మంత్రి చేసిన వాడు, ఎంపీ చేసి కేంద్ర మంత్రి చేసిన కృష్ణరాజు, ఇంకో ఆయన సినిమా యాక్టర్స్లోనే మోస్ట్ రిచెస్ట్ మురళీమోహన్ గారు, ఇద్దరిని తీసుకొచ్చి పెట్టారు. పెట్టి ముందు స్టార్ట్ అయింది వీక్ అవటం. నేను ఎక్కడికి వెళ్ళినా ఎలక్షన్ టైంకి వెళ్ళేటప్పటికి కృష్ణరాజు వచ్చాడంటే అందరూ పోయేవారు అక్కడికి. నాకు ఉన్నదేమో నాలిగోటే మాట్లాడితే వినేవాడు ఉండేవాడు కాదు. ఈ లోపల ఇంకో చోటుకి వెళ్తే మురళీమోహన్ సినిమా యాక్టర్ని అక్కడ పోయేవారు. ఇది కాకుండా ఏపీ వెంకటేశ్వరరావు గారిని పెట్టి ఏం చేశారు, సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి మీటింగ్ మాట్లాడడానికి కోటిపల్లి బస్ స్టాండ్ రాజమండ్రిలో ఆగితే ఆయన కడియల నుంచి ఇక్కడికి వచ్చే దారిలో ఏ మోటార్ సైకిళ్ళు అయితే ఉన్నాయో ఆ మోటార్ సైకిళ్ళన్నీ కోటిపల్లి బస్ స్టాండ్కి 100 గజాల దూరంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, మోటార్ సైకిళ్ళన్నీ సీజ్ చేశారు. సీజ్ చేస్తే సీఎం గారికి ఎవరో వచ్చి చెప్పాడు, సార్ మా మోటార్ సైకిళ్ళని అక్కడ పెట్టేశారండి అని. అంటే ఆయన అన్నాడు, అరుణ్ కుమార్ చూసుకుంటాడులే అన్నాడు. నేను తర్వాత అడిగాను, నేనేం చూసుకున్నాను బాబు అని. ఏం చేస్తామయ్యా, ఎలక్షన్ కమిషను ఏబీ వెంకటేశ్వరరావు గారిని వేశారు. ఆయన అడ్రస్ మనం ఫోన్ చేస్తే ఆయన వినడు. ఆయన ఎలక్షన్ కమిషనే, ఎలక్షన్ కమిషన్ టేక్ ఓవర్ చేశాక మనం చెప్పిన మాటలు ఎవడో వినడు. అందుకు నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడుకుని ఆ మోటార్ సైకిల్కి బెయిల్ ఇచ్చుకోవటం లేకపోతే ఏదో ఇచ్చుకోవటం ఏంటి అసలు తీరా ఏంటిటా తెలుసు, మోటార్ సైకిల్కి ఎవడో జెండాలు కట్టలేదు, మేము ముందు నుంచి జాగ్రత్తలో ఉన్నాం, జెండాలు కట్టలేదు, ఏం కట్టలే, ట్రిపుల్ రైడింగ్ చేశారట. అది కూడా ఒక 20-30 మోటార్ సైకిల్ ఉంటే 2-3 మోటార్ సైకిల్ మీద, ఆ 2-3 మోటార్ సైకిల్ ఏవో తెలియలేదు కాబట్టి మొత్తం అన్ని మోటార్ సైకిల్ తీసి లోపలెట్టారు. మాకు రాత్రి 12 గంటలకి ఆ మోటార్ సైకిల్ ఓనర్స్ అందరి చేత పూచీకత్తులు తీసుకుని అప్పుడు ఇచ్చారు మోటార్ సైకిల్. ఎలక్షన్ పోలింగ్ నాడు అనపర్తిలో నాకు ఎక్కువ మెజార్టీ వచ్చిన స్థానం అనపర్తి, అక్కడ డిస్టర్బ్ చేయాలని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ శేషారెడ్డి గారి సొంత అన్నగారు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఆయన్ని పొద్దున్నే 6 గంటలకు తీసుకెళ్లి అనపర్తి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టేటప్పుడు మొత్తం అన్ని గ్రామాల నుంచి రెడ్డి వెంకటరెడ్డి గారిని కూర్చోబెట్టేసారు. కానీ జనం అందరూ అక్కడికి వచ్చేస్తున్నారు. మనకు లక్కీగా అక్కడ ఉన్న పోలీసు ఒకటి తెలుసున్న ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి వాడు ఫోన్ చేసి, బాబు నీ ఎలక్షన్ క్లోజు, మొత్తం నీ ఎలక్షన్ చేయవలసిన వాళ్ళు అందరూ ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు, నువ్వు వచ్చి ముందే పంపించే, మీరు అరిచికి పెట్టినా అతను వదలకూడదని మాకు పైనుంచి ఆర్డర్, అతను అలాగే పెట్టి ఉంచుతాం, వీళ్ళందరూ ఇక్కడ ఉండిపోతే ఎలక్షన్ క్షవరం చూసుకో అని చెప్పాడు. పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళి వీళ్ళందరికీ పంపించడమే నాకు ఏంటండి, ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఎలా పెడతారండి, ఎలక్షన్ రూల్స్ ఒప్పుకోండి, ఎవడకు కావాలి ముందు అక్కడ డిఐజీ గారు చెప్పారు, వీళ్ళు తీసుకొచ్చి లోపలెట్టారు. రాజమండ్రిలో ఒక ఎలక్షన్ ఏజెంట్ని తీసుకొచ్చి లోపలెట్టే అతను బయటకు వచ్చాడు. లోపల పెట్టి పోలీసులు అందరూ వెళ్ళిపోయారు, కాసేపు కూర్చున్నాడు, ఎవడో లేడు, బయటకు వచ్చాడు. అతని కోసం ఒక మైక్, ఒక 20 మంది చెంబల్లోయలో దొంగను పట్టుకున్నట్టుగా ఒక 20 మంది పోలీసులు పెట్టుకుని అతను ఉండే ఇంటి ప్రాంతంలో వచ్చి, అప్పారావు ఎక్కడున్నా లొంగిపో అని చెప్పి తిరుగుతుంటే ఆ అప్పారావు ఫ్యామిలీ అంతా ఇల్లు వదిలి పారిపోయి ఏం చేశాడు మావాడు, ఇవన్నీ చేశారు. ఏమి అటు మీద ఏం చేస్తాం, ఎలక్షన్ కమిషన్ ప్రకారం మాకేం అనడానికి లేదు. నేనే పంజాబ్కి అబ్జర్వర్గా వెళ్ళాను పంజాబ్ ఎలక్షన్కి. నా అబ్జర్వేషన్ ఏంటంటే జలంధర్, లూధియానా ఒక చోట మన్మోహన్ సింగ్ గారి మీటింగు, ఓ చోట సోనియా గాంధీ గారి మీటింగు, ఆ 2 మీటింగ్లు సక్సెస్ అయ్యేలా చూడటం కోసం నేను యాజ్ ఏఐసీసీ సెక్రటరీ నన్ను ఇన్ఛార్జ్ చేశాను. వెళ్ళాను అక్కడికి. వెళ్తే అప్పుడు పంజాబ్ ఎలక్షన్లో తుక్క కింద ఓడిపోయాం, పొజిషన్ బాగలేదు. చూస్తే ఎవరో మన్మోహన్ సింగ్ గారు మీటింగ్ అయితే
మీటింగ్లో 100 మంది కూడా లేరు. మొత్తం అన్ని పేపర్లో ఫోటోలు వేశారు. ఆ 100 మంది కూడా విఐపీ కేసులు కుర్చీల్లో ఉన్నారు తప్ప బయట వచ్చేటువంటి మైదానంలో అసలు ఎవడో లేడు. ఏట్రాని అక్కడ కాంగ్రెస్ వాళ్ళని అడిగితే రానివ్వట్లేదండి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, కనీసం మోటార్ సైకిల్ మీకు నడుచుకుంటూ 2 కిలోమీటర్లు ఎవరు వస్తారు, మేము బస్సులు పెట్టినా ఏం పెట్టినా సీట్ చేసేస్తున్నారు. నెక్స్ట్ సోనియా గాంధీ గారి మీటింగ్కి నేను వెళ్ళి ఏం చెప్పానంటే బస్సులు గీసులు పెట్టండి, వాళ్ళకి పెద్ద ఆటోలు ఉంటాయి పట్పట్టీలు అంటారు, ఆ పట్పట్టీ మీద ఎంతమందిని ఎక్కిస్తే అంతమందిని ఎక్కించి తీసుకొచ్చి 1 కిలోమీటర్ దూరంలో ఆర్పిఆర్ ఉన్నారు, ఆ కిలోమీటర్ దగ్గర తింపామన్నా. సడన్గా 3 కిలోమీటర్లు చేశాడు. అక్కడ ఎవరు ఇన్ఛార్జి? మన ఆంధ్రప్రదేశ్ కేడర్ భట్టాచార్య అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్, నాకు బాగా తెలుసు. ఆయనకి ఫోన్ చేశాను, ఇది ఎక్కడ అన్యాయం అండి, సడన్గా వచ్చి 3 కిలోమీటర్లు చేశాను. లోనలో నేను ఇప్పుడే చెప్తాను, మీరు వెళ్ళి అక్కడ ఎవరున్నాడు ఇన్స్పెక్టర్ వాటితో మాట్లాడి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను అన్నాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.